అందులో కొన్ని విషయాలు మిత్రులకు మళ్ళొక్కసారి గుర్తు చేయదలుచుకున్న చాలా రోజుల నుంచి వ్యవసాయంలో నష్టం జరగడం వల్ల ప్రభుత్వాలు ఆదుకోకపోవడం వల్ల అప్పులపాలైన రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇందురమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి సహాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఎందుకంటే పేదలు భూమి మీద ఆధారపడ్డ కూలీలు భూములున్న రైతులకే రైతు రైతుబంధిస్తే మరి భూమి లేని పేదల మా సంగతే ఏంది ఉపాధి హామీ కూలీలు మా సంగతే ఏంది అని పేదలు అడుగుతున్నారు కాబట్టి ఉపాధి హామీ కూలికెళ్లే ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూతపడ్డ చక్కెర కర్మాగారాల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని ఆరు నెలలలోపు ప్రభుత్వం వచ్చిన ఎంబడే తెరిసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం ఆ బాధ్యతను మేమే తీసుకుంటామని కూడా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతో వర్షాలతోని కరువుతోటి ఇతర కారణాల చేత ఏదైనా పంట నష్టం వస్తే తక్షణమే రైతులను ఆదుకోవడానికి పంట బీమా పథకాన్ని అమలు చేసి మీ పెట్టుబడిని మొత్తం పంటల బీమా రూపంలో మీకు తిరిగి చెల్లించే విధంగా పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు కూలీలు కౌలు కౌలు రైతులకు ఇంతకుముందు మా మిత్రుడు హెల్త్ కార్డు అన్నాడు ఎస్ హెల్త్ కార్డుతో పాటు కౌలు రైతులకు రైతులకు రైతు బీమా పథకాన్ని కూడా అమలు చేయాలని ఆలోచన చేసినాము ఇది రైతు బీమా కంటే పంటల బీమా పథకం అనేది అత్యంత కీలకమైంది రైతు పెట్టిన పెట్టుబడి ఏ కారణం చేత నష్టం జరిగినా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలన్నా రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నా పంటల బీమా పథకాన్ని పక్కడ్బంద్గా అమలు చేసి తక్షణమే రైతును ఆదుకోవడానికి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాటకాలాడి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు కేంద్ర పథకా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే అందులో డబ్బులు కట్టాల్సి రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా పథకం అమలు లేదు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు వాళ్ళకి ప్రాణానికి మాత్రం రైతు బీమా పేరు మీద ఐదు లక్షలు ఇస్తా అని ప్రభుత్వం చెప్తున్నాడు ఇది దుర్మార్గమైన చర్య పెట్టిన పెట్టుబడులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతును బ్రతికించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీ పెట్టుబడులకు గ్యారెంటీ ఇవ్వం మీ పండించిన పంట కొనుగోలు చేయం ఒకవేళ కొనుగోలు చేస్తే తాలు తక్కువ తుట్టి పచ్చి పంట ఎండి పంట అని చెప్పి ఐదు కిలోలు మేము తుట్టి కింద రాస్తాము తాలు కింద రాస్తామని చెప్తుంది ఆ కొన్న వాటికి కూడా గిట్టుబాటు ధరిస్తలేరు ఇచ్చే ధర కూడా ఇవ్వవలసిన సమయంలో ఇస్తలేరు మూడు నెలల తర్వాత ఇస్తున్నారు ఇవన్నీ బాధలు వాడలేక చచ్చిపోతే మాత్రం మన శవానికి ఐదు లక్షల రూపాయల వెలగడుతున్నారు ఇది దుర్మార్గమైన చర్య ఆటవికమైన చర్య అనాగరికమైన చర్య మనం బ్రతుకున్నప్పుడు మనకు సహాయం అందించని ఈ ప్రభుత్వం మన చావుకు మన శవానికి ఐదు లక్షల రూపాయల వెలగడుతుండ్రు అంటే ఈ ప్రభుత్వం సహాయం అందించాలి అని అంటే ఈ రైతు చావాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి రావడం అంటే ఇది దుర్మార్గమైన చర్య ఇక్కడికి వచ్చిన రైతులందరూ తెలంగాణ సమాజం ముందు ఖండించాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మిత్రులరా రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి శాశ్వత పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాము ఏ విధంగా అయితే మహిళా కమిషన్ ఉందో ఏ విధంగా అయితే ఎస్సీ కమిషన్ ఉందో ఏ విధంగా అయితే ఎస్టీ కమిషన్ ఉందో ఏ విధంగా అయితే మైనారిటీ కమిషన్ ఉందో ఏ విధంగా అయితే బీసీల కమిషన్ ఉందో అదే విధంగా ఇవాళ రైతుల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు ఏ సమస్య వచ్చినా ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేసుకుంటే మానవ హక్కుల కమిషన్ ఎట్లుందో అట్లనే రైతుల కోసం రైతుల కమిషన్ ఏర్పాటు చేసి మీకు ఏ సమస్య వచ్చినా ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ రైతుల కమిషన్ మీ దగ్గరకు వచ్చి విచారణ చేసి అది ప్రభుత్వం తప్పు చేసిన ప్రైవేటు కంపెనీలు తప్పు చేసిన విత్తన సంస్థలు తప్పు చేసిన కొనుగోలు చేసే దళారులు తప్పు చేసిన జైలు శిక్ష విధించే విధంగా రైతు కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ప్రతి రైతుకు హక్కులు ఇచ్చి ఆ రైతుల్ని కాపాడాలన్న ఆలోచన ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇక గిట్టుబాటు ధర విషయానికి వస్తే మొక్కజొన్నలకు ధర లేదు పండించొద్దన్నాడు సోయాబీన్కు ధర లేదు పండించొద్దన్నాడు పసుపుకు ధర లేక మీరే పండిస్తలేరు చెరుకు ఫ్యాక్టరీలు మూత చెరుకు పండిస్తలేరు ఇవన్నీ బంద్ చేసి ఓరేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదట్లో చివరి గించవరకు కొంట అన్నోడు ఇప్పుడు వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అంటుండు అంటే మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్నదేంది ఏంది చెరుకు పరిశ్రమలు మూసి చెరుకు బంద్ అయింది గిట్టుబాటు ధర రాక పసుపు బంద్ అయింది కొనెటోడు దిక్కులేక మొక్కలు బంద్ అయిపోయినాయి సోయాబీన్ సంగతి సరే సరే చివరికి ఒరేసైన రైతు ఆత్మగౌరవంతో బతకాలంటే ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని రాష్ట్ర ప్రభుత్వం అని క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాడు అంటే మొత్తాన్ని మొత్తం వ్యవసాయాన్ని బంధు పెట్టి పడావు పెట్టి ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు సార్ ఇక్కడ మేము కార్లు కొనుక్కొని కండు వేసుకొని తిరుగుతున్నాం అంటే వ్యవసాయంతో కాదు మా భూములు ఎకరమో రెండు ఎకరాల్లో రియల్ ఎస్టేట్కు ప్లాట్ల కింద అమ్ముకొని మేము ఇవి కొనుక్కున్నాం భూములు అమ్ముకునే చేస్తున్నామని ఇవాళ ఒక మిత్రుడు చెప్పిండు అది వాస్తవం చంద్రశేఖరరావు ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్గా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదాయం పెరిగి ఆయన కాంట్రాక్టర్లకు కమిషన్ల కింద బిల్లులు చెల్లించాలన్న ఆలోచన తప్ప వ్యవసాయం చేసి రైతులను బాగు చేయాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు మొక్కలు రెండు వేల రెండు వందలకు వడ్లు రెండు వేల ఐదు వందలకు పసుపు పన్నెండు వేల రూపాయలకు ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలకు కనీస మద్దతు ధర ఇది ఇవ్వదలుచుకున్న మార్కెట్లో ఇంతకంటే ఎక్కువ వస్తే మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు మార్కెట్లకువేళ ధర తక్కువ ఉంటే ఈ కనీస మద్దతు ధర అమలు చేసి ఇవాళ మిమ్మల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో మీ వచ్చి నేను ఇక్కడ నిలబడి మీకు ఈ మాట చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీలు చెప్తున్నారు గుజరాత్ మోడల్ అని ఏంద గుజరాత్ మోడల్ అంటే రైతుల పైసలు ఉద్యోగుల పైసలు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పైసలు మహిళా సంఘాల పైసలు చిన్న సన్నకారు రైతుల పైసలు అన్ని బ్యాంకులు పెట్టించి ఆ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయల అదానీ అంబానీలకు లోన్లు ఇప్పించి ఆ బ్యాంకుల నిండా ముంచి ఎల్ఐసి పైసలు ఎస్బీఐ పైసలు బ్యాంకులలో పెట్టించి అదానీ అంబానీలకు అప్పచెప్తే ఈ దేశాన్ని ఇద్దరు అమ్మేటోళ్ళు ఇద్దరు కొనేటోళ్ళు నరేంద్ర మోడీ అమిత్ షా అనే దేశాన్ని అమ్మేస్తారు అమిత్ షా అదానే దేశాన్ని కొనేస్తారు ఇవాళ రోడ్లైనా విమానాశ్రయాలైనా పోర్టులైనా అన్ని ఇవాళ ప్రభుత్వ పైసలతో అభివృద్ధి చేసి ప్రైవేట్కి అప్పచెప్పారు ఇవాళ మీరు ఆలోచన చేయండి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ నేషనల్ హైవేస్ మొత్తం ఇవాళ అదాని చేతులకు వెళ్ళిపోతే మొత్తం ఎయిర్ ఇండియాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఎయిర్టెల్ వరకు ఉన్న మొత్తం బిఎస్ఎన్ఎల్ వ్యవస్థలను అన్నిటిని కూడా అంబానీలకు అప్పజెప్పాను అంటే ఈ దేశాన్ని ఇద్దరి గుజరాతీ పెట్టుబడిదారులకు దళారులకి ఈరోజు బీజేపీ గుజరాత్ మోడల్లో అమ్మిర్రు నరేంద్ర మోడీ అమిత్ షా అదానీ అంబానీ ఈ నలుగురు గుజరాత్ వాళ్ళే ఇద్దరు అమ్మేటోళ్ళు ఇద్దరు కొనెటోళ్ళు గిదేనాయ గుజరాత్ మోడల్ అంటే ఇంకేం మోడల్ లేదు గుజరాత్ మోడల్ అంటే ఇద్దరు అమ్మేటోళ్ళు ఇద్దరు కొనేటోళ్ళు మనల్ని అందరినీ బానిసలు చేసి వాళ్ళకి అప్పుడే చెప్పడమే గుజరాత్ మోడల్ ఇక మన ఆయనే చెప్తున్నాడు అతనికంటే గనుడు ఆచంట మళ్ళా నాని ఇంకటికీ ఎవరో చెప్పారు తెలంగాణ మోడల్ అంటున్నాడు అదేం మోడల్ రా నాయన నేను అడిగిన నేను కూడా ఇక్కడనే ఉన్నా ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లానే తెలంగాణ కోసం పంచాయతీ పెట్టుకున్నా తెలంగాణ కోసం అసెంబ్లీలో పట్టుబట్టిన నేను జడ్పీటీసీ చేసిన ఎమ్మెల్సీ చేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇప్పుడు ఎంపీగా చేస్తున్నా నేను ఇక్కడనే ఉన్నా ఈ ఊర్లన్నీ తిరిగిన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునైనా నాకు తెలియని తెలంగాణ మోడల్ నాయనా నాయన నేను అడిగితే టీఆర్ఎస్ వాడు ఒకడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటే చెప్తున్నాడు అనేటోడు ఏం రా ఎదురు పడితే అడిగిన ఏం పాండు ఏం సంగతి మోడల్ ఏం లేదన్నా మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులు ఇదే తెలంగాణ మోడల్ ఏముంది ఏముందన్న రైతు బంధు ఇచ్చినా రైతు బీమా ఇచ్చిన ఇంతకుముందు ఆయన చెప్పినాడు పండుగ ముందలు ఇస్తాం బెల్ట్ షాప్లో కడతాం పింఛన్ వచ్చినా ఇంటి పక్కలనే దుకాణం పెడతాం ఉద్దరు ఇస్తాం పింఛన్ రాగానే అందులో తీసుకుంటాం ఆ షేత్తోని ఇస్తాం ఈ చేత్తో తీసుకుంటాం గంతే అన్నా అన్నాడు